మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. ఇంటికి వచ్చిన అతిథిని ఎప్పుడూ గౌరవించమని మన హిందూ సాంప్రదాయం చెప్తోంది. పూర్వం మానవుల మధ్య సత్సంబంధాలు, ఆప్యాయత అనురాగాలు, త్యాగం, పరోపకార గుణాలు మెండుగా ఉండేవి. గతంతో పోల్చుకుంటే ఈనాడు మానవుల మధ్య ఆత్మీయ బంధాలు బాగా సన్నగిల్లాయని చెప్పవచ్చు. మన పెద్దలు ఇంటికి ఎవరైనా వస్తే ఎంతో సంతోషించేవారు. అతిథి మర్యాదలో ఎటువంటి లోటు రానిచ్చేవారు కాదు. ఉన్నంతలోనే అతిథి మర్యాదలో ఎటువంటి లోపము లేకుండా జాగ్రత్త పడేవారు. మన గృహానికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు మనకు తోచిన విధంగా అలాగే వారు తినగలిగే పదార్థాలను తయారు చేసి వడ్డిస్తూ ఉండేవాళ్ళు. అయితే అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఎన్నో మర్యాదలు చేస్తాం. అలా వచ్చిన అతిథి తిరిగి వెళ్ళేటప్పుడు యజమాని కూడా వారి వెంట వెళ్ళి సాగనంపాలి. అలా కాకుండా అతిథులు తిరిగి వెళ్ళేటప్పుడు ఇంటి యజమాని భోజనం చేస్తూ ఉంటే లేదా వేరే ఏ పని అయినా సరే చేస్తూ ఉంటే అతిథులకు మర్యాదగా అనిపించదు. అందుకే ఇంటికి వచ్చిన అతిథి తిరిగి వెళ్ళేటప్పుడు యజమాని భోజనం చేస్తూ ఉండకూడదని పెద్దలు చెప్తూ ఉండేవారు. ఒకవేళ అతిథి వెళ్తున్నప్పుడు యజమాని కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అన్ని మర్యాదలు చేసినా కానీ చివరి నిమిషంలో అతిథులు బాధపడతారు. కనీసం మీ ఇంటి గేటు వరకు అయినా సరే అతిథులను సాగనంపి రావాలి. ఇలా చేస్తే అతిథులు కూడా మనస్ఫూర్తిగా సంతోషిస్తారు. కాబట్టి అతిథులు ఎవరైనా సరే ఇంటికి వస్తే ఈ జాగ్రత్తలను పాటించి అతిథుల యొక్క ఆశీస్సులను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.